హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అపోలో హాస్పిటల్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అయితే చేశారు. సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేయవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే జాబ్ లొకేషన్ ఎక్కడుంటుంది, అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే మీకు ప్రాసెస్ అంతా కూడా అర్థమయ్యి మీరు ఈజీగా అప్లై అయితే చేయవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇటువంటి రిక్రూట్మెంట్ అండ్ వేకెన్సీస్ని ముందుగా మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాము. ఇక పోస్ట్ నేమ్ చూసినట్లయితే స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, సూపర్వైజర్, నర్సింగ్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, రిజిస్టర్డ్ నర్స్. సో ఈ విధంగా ఇక్కడ పోస్ట్ నేమ్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. జాబ్ లొకేషన్ అహ్మదాబాద్, అరగొండ, బెంగళూరు, భువనేశ్వర్, బిలాస్పూర్, భోపాల్, చెన్నై, ఢిల్లీ, గువాహతి, హైదరాబాద్, ఇందోర్, కాకినాడ, కరూర్, కొచ్చి, కోల్కతా. ఇక జాబ్ కేటగిరీ అయితే పర్మనెంట్ జాబ్. జెండర్ చూసినట్లయితే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై అయితే చేయవచ్చు. ఇక ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో 100% ఫ్రీ టు అప్లై. ఇక అప్లికేషన్ మోడ్ అయితే ఆన్లైన్. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th, 12th ఆర్ ఎనీ నాన్ మెడికల్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ పోస్ట్ వైజ్ ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేయవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై చేయవచ్చు. సెలెక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ. అలాగే ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. ఆ తర్వాత వాకిన్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, శాలరీ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే సో స్టాఫ్ నర్స్కి 80,000 to 5.1 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే, అలాగే క్వాలిఫికేషన్ వైజ్ అయితే ఇక్కడ శాలరీ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు. ఇక అప్లికేషన్ ఫీ అయితే లేదు. 100% ఫ్రీ టు అప్లై. ఇక ఫ్రెండ్స్, మీరు ఈ రిక్రూట్మెంట్కి ఎలా అప్లై చేయాలి, అలాగే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి రీడ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో moneybabai.com అని సెర్చ్ చేయండి. ఈ వెబ్సైట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు సెర్చ్ అయితే చేయవచ్చు. సో ఇక్కడ మీరు అపోలో రిక్రూట్మెంట్ అని సెర్చ్ అయితే చేయవచ్చు. సో అపోలో హాస్పిటల్స్ రిక్రూట్మెంట్ 2024 అనేది కదా, సో దీనిపై మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా రావటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ అయితే చేసి అప్లై చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ చూద్దాము. సో మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై లింక్ దగ్గర క్లిక్ హియర్పై మీరు క్లిక్ చేసి మీరు ఈ రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఒఫీషియల్ పేజ్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైతే సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికంటే ముందుగా ఈ రిక్రూట్మెంట్ అండ్ వేకెన్సీస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.